బిఫోర్ ఇండియన్ ఐడల్ మీరు చాలా లైక్ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, పడ్డా తీయగా అవ్వచ్చు, సూపర్ మచి అవ్వచ్చు, బోల్ బేబీ బోల్, ఇన్నిట్లో పార్టిసిపేట్ చేశారు. అగైన్ మళ్ళీ ఎందుకు ఇండియన్ ఐడల్ లో పార్టిసిపేట్ చేయాలనుకున్నారు? ఎవరు కాదనుకుంటారు, ఇంకొక మంచి ఆపర్చునిటీ అంటే. ఇప్పుడు ఏదైతే మనకి పార్థతీగా ఇలాంటి మంచి స్టేజ్ అనుకో, పార్థతీగా అనే కాదు, సూపర్ సింగర్స్ కానీ, సరిగమప కానీ, బోల్ బై బోల్ కానీ, స్వరాభిషేకం కానీ, ఇవన్నీ మంచి మంచి గోల్డెన్ ఆపర్చునిటీస్ అది ఎవరికైనా. అది కాకుండా ఇండియా లెవెల్లో నేషనల్ వైజ్ గా ఇంకొక మంచి వస్తుంది అలా అన్నప్పుడు ఎవరికన్నా కొత్త. టు బి ఫ్రాంక్ చెప్పాలి అనంటే, ఇన్ని పాడాము మనకింత ఎక్స్పీరియన్స్ ఉంది అని ఎక్కడ లేదు. ఒక ఆపర్చునిటీ వస్తుంది అని అంటే మళ్ళీ మీరు ఈ లెవెల్ నుంచే రావాలి, కింద నుంచే రావాల్సిందే. మీరు ఎంత ఎక్స్పీరియన్స్ అయినా, మీకు ఎన్ని ఎన్ని షోస్ లో మీరు పాడినా, మీకేమైనా పర్సనల్ రీజన్స్ ఉండి ఆగితే తప్ప ఎక్స్పీరియన్స్ అన్నదైతే ఏం లేదు. మళ్ళీ ఒక కొత్త ఆపర్చునిటీ, కొత్త లెర్నింగ్, కొత్త ఫేజ్ ఆఫ్ లైఫ్ అండ్ కొత్త ఐడియా అనుకుంటూ వెళ్ళడమే. అండ్ ఇండియన్ ఐడల్ ఆ పేరినంగానే ఎవరికన్నా వెళ్ళి మనం అందులో వన్ ఆఫ్ ద మెంబర్ అయ్యి ఉండాలి అన్న ఇది ఉంటుంది. సో డెఫినెట్ గా ఇంకా అలాగా నేను ఏం ఆలోచించలేదు. ఐ జస్ట్ వాంటెడ్ టు బి అ పార్ట్. అండ్ ఆఫ్టర్ 2 ఇయర్స్ ఆఫ్ లాక్డౌన్ అసలు ఏం అవ్వలేదు, ఎన్నెన్నో చేయాలనుకున్న వాళ్ళం అందరికి, మా అందరు మాలాంటి వాళ్ళందరూ చాలా ఆగిపోయింది. అట్లాంటిది ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది. లిటరలీ లాక్డౌన్ 2 ఇయర్స్ అయిపోయి ఎప్పటి నుంచో స్క్రీనింగ్ స్టార్ట్ అయింది, ఎప్పటి నుంచో మాకు వినిపిస్తుంది ఓకే సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్, ఆహా తరపున ఏదో అవుతుంది, ఏదో వస్తుంది, ఏదో వస్తుంది. సో ఫైనల్ జనవరి డిసెంబర్ జనవరి అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా అలాగా అమ్మయ్య సంథింగ్ ఇస్ దేర్ లైక్, ఇప్పుడు హాయి వెళ్ళి చేయొచ్చు, వాడచ్చు, ఒక మంచి ఇది వస్తుంది. సో అలాగా. సో యూ, ఐ హోప్ యు ఎంజాయ్డ్ కంప్లీట్లీ ద సీజన్ ఆఫ్ ఇండియన్ ఐడల్. కంప్లీట్లీ. సో హౌ వాస్ ద బాండింగ్ విత్ ద జడ్జెస్ ఇన్ ఇండియన్ ఐడల్? వెరీ కంఫర్ట్. అండ్ ఏంటంటే, ఒక ఒక పెద్ద చెయ్యి మన మీద ఉండాలి అని కోరుకుంటాం కదా, అలా వాళ్ళ ముగ్గురు. అంటే ఎలాంటి రాంగ్ స్టెప్ వేయనీయకుండా, అంటే ఇప్పుడు ఎలా అయితే మన పేరెంట్స్ మనం వేయబోతుంటే ఎలా ఆపేస్తారు రాంగ్ స్టెప్ వేయకుండా, అలాగా జడ్జెస్ అక్కడ తప్పులు ఉన్నాయి చెప్పడము అలా కాకుండా, తప్పులు చేయకుండా ముందే మాకు కొంచెం గైడ్ చేస్తే, సపోర్ట్ ఇవ్వడం కానీ, ఆన్ స్క్రీన్ అయినా, టేక్ అవుతున్నప్పుడైనా, లేకపోతే ప్రాక్టీస్ సెషన్స్ అప్పుడైనా కానీ, ఏదైనా ఎవ్రీథింగ్, మీరు మైక్ చెక్ చేసుకోండి, మానిటర్ చూసుకోండి, ఎవ్రీథింగ్, శృతి స్కేల్ అన్ని చెక్ చేసుకోండి, ఆర్కెస్ట్రా వాళ్ళతో, కో సింగర్స్ తో, మీ బాడీ లాంగ్వేజ్ స్టేజ్ మీద ఎలా ఉండాలి, ఎలా పర్ఫామ్ చేయాలి, మీరు ఎలా ఎంత కాన్ఫిడెంట్ గా ఉండాలి, ఏదైనా కూడా అన్ని రకాలుగా మాకు అన్ని చెప్పడం, మోటివేషన్ ఇవ్వడం కానీ, ఆ అండ్ ఆ ఫన్ చాలా మెయింటైన్ చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు సడన్ గా ఎవరైనా తప్పు చేసినా లో అవ్వకుండా వెంటనే వాళ్ళ అందులోంచి బయటకు తీసుకురావడం కానీ, ఆ ఫన్ చాలా, అంటే లైక్ ఆ కంఫర్ట్ జోన్ ఇచ్చేవాళ్ళు మాకు. ఓకే ఏదైనా మేము చేయొచ్చు, వీ కెన్ ఆస్క్ అండ్ వీ కెన్ డూ ఎనీథింగ్ ఆన్ ది స్టేజ్ అండ్ వీ కెన్ పర్ఫార్మ్ ఆర్ సెల్ఫ్స్, మా ఆ ట్రూ సెల్ఫ్ అన్నది ఒకటి ఉంటుంది కదా, అది వీ కెన్ బీ దేర్, ఆ సపోర్ట్ అన్నది మాకు ఉంది. దట్ వాస్ రియల్లీ గుడ్. యా. సో స్టేజ్ పైన మీరు పాడుతుంటే హౌ వాస్ ద సపోర్ట్ ఫ్రమ్ అదర్ ఇండియన్ ఐడల్ శ్రీరామచంద్ర గారు? అన్న అయితే ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ లిటరలీ లైక్ అసలు ఒక్క చోట కుదురుగా ఉండాడు అన్న. పాట ఏ పాట అయినా అసలు హీల్ ఎంజాయ్, లైక్ ఆయన ఆయనకు వచ్చిన పాట అయినా రాని పాట అయినా కూడా తెలుసుకుని మరీ వచ్చిన తర్వాత దానికి కమెంట్స్ చెప్పడం, లైక్ ఇక్కడ చాలా బాగుపాడు, ఇక్కడ ఎలా అయింది, ఇక్కడ అలా అయింది, ఆయన కూర్చున్నప్పుడు కూడా లైక్ ఎంజాయ్ చేస్తారు, ఎగురుతారు, అరే వా అదే వా అంటారు. పాడిన తర్వాత వచ్చి స్టేజ్ మీదకి వచ్చినప్పుడు కూడా మాకు ఏదైనా, మేము ఫస్ట్ సపోజ్ ఏదైనా పాట పడి ఏదైనా స్టెప్ వేసాం అనుకోండి, అయిపోయిన తర్వాత వచ్చి అదే స్టెప్ మాతో మళ్ళీ వేయించడం కానీ, లేకపోతే అన్న వచ్చి మాతో జాయిన్ అవ్వడం కానీ, ఇక్కడ కూర్చున్న దగ్గర నుంచి కూడా ఎంజాయ్ చేయడము, అన్న అనే కాదు కూర్చుని మా కో సింగర్స్ అందరు కూడా, ఆల్ అదర్ 11 మెంబర్స్, మేము పాడుతున్నప్పుడు వాళ్ళు పాడుతున్నప్పుడు మేమైనా చప్పట్లు పెట్టడం కానీ ఎగరడం కానీ అంతా వేరే లెవెల్ ఉంటుంది. అది ఎలాంటిదైనా కూడా సో కంప్లీట్లీ ఫుల్ ఎంజాయ్ చేస్తారు, ఎంజాయ్ చేస్తారు. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ వి గెట్, ఆ కాన్ఫిడెన్స్ వచ్చేది అలానే, బికాస్ మనం చేస్తున్నప్పుడు మన చుట్టూ వాళ్ళు కూడా అంత సపోర్ట్ ఇస్తున్నారు అంటేనే మనకి ఇంకా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఆ కాన్ఫిడెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఆన్ దాట్ స్టేజ్. అంత పెద్ద జడ్జెస్ ముందు, కో సింగర్స్ అంత టఫ్ కాంపిటీషన్ ఉన్నప్పుడు, అంత మంది జనాల ముందు, ఆడియన్స్ ముందు, శ్రీరామ్ చంద్ర అన్న కూడా సింగరే, సో అంత పెద్ద పెద్ద వాళ్ళందరి ముందు మనం పాడుతున్నప్పుడు 1% కొంచెం లో అయినా కూడా పోతుంది, మొత్తం ఆబ్వియస్లీ పోతుంది. అది పోకుండా కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేయాలి అంటే మన చుట్టూ అంత సపోర్ట్, అంత కంఫర్ట్ జోన్, పాజిటివ్ వైబ్స్, ఎగ్జాక్ట్లీ అది చాలా బాగా క్రియేట్ చేసేవాళ్ళు ఆర్కెస్ట్రా వాళ్ళు, లైక్ అన్న వాళ్ళు, సాయన్న, పవన్ అన్న, ఎవ్రీ వన్ వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ లైక్ హోల్ సీజన్ వేరే లెవెల్ అది. ఎవ్రీ టోటల్ సీజన్ కాదు, ఎప్పటికైనా లైఫ్ టైం వాళ్ళకి థ్యాంక్ఫుల్ ఉంటాం, అంత సపోర్ట్ ఇచ్చేవాళ్ళు వీళ్ళందరితో పాటు. ఆర్కెస్ట్రా ఇస్ లైక్ ఫ్యాబ్.